నమస్కారం అండి, నేను డాక్టర్ మోవ్వ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. ఇవాళ మనం కొలెస్ట్రాల్ గురించి మాట్లాడదాం. కొలెస్ట్రాల్ పరీక్ష చేయాలనుకున్నప్పుడు మీరు బ్లడ్ రిపోర్ట్స్ ల్యాబ్కి వెళ్ళినప్పుడు బ్లడ్ కొలెస్ట్రాల్ అని చెప్పి ఇవ్వకూడదు. అంతకుముందు టోటల్ కొలెస్ట్రాల్ అనేటటువంటిది పరీక్ష చేసేవారు. ఇది పాత పద్ధతి. టోటల్ కొలెస్ట్రాల్ వల్ల ఎట్టి ఉపయోగం లేదు మనకి. ఎందుకంటే కొలెస్ట్రాల్లో మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ ఇట్లా రకరకాల సబ్ డివిజన్స్ ఉన్నాయి. కాబట్టి ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అని అడగాలి మీరు. అంటే లిపిడ్ ప్రొఫైల్ అంటే కొలెస్ట్రాల్లో సబ్ డివిజన్స్తో సహా ఏ మంచి ఎంత, చెడు కొలెస్ట్రాల్ ఎంత. చెడు కొలెస్ట్రాల్లో కూడా రెండు రకాలు ఉన్నాయి. సో ఈ రెండు కూడా అన్నీ వేరే వేరేగా ఇచ్చేదే లిపిడ్ ప్రొఫైల్ అంటాం. ఇది ఎప్పుడు కూడా 12 గంటలు ఏమి తినకుండా ఫాస్టింగ్లో ఈ బ్లడ్ టెస్ట్ ఇచ్చినట్లయితే కరెక్ట్ రిపోర్ట్ వస్తుంది. అన్నం తినేసిన తర్వాత కొలెస్ట్రాల్ రిపోర్టు చేస్తే అంత ప్రయోజనం ఉండదు. ఎందువల్లంటే అన్నం కొలెస్ట్రాల్ రిపోర్ట్ని చాలా వరకు మారుస్తుంది. అన్నం అంటే ఏదైనా సరే తిండి తిన్న తర్వాత మీరు కనీసం కాఫీ, టీలు, చక్కెర, ఏ కాఫీ ఒట్టి కాఫీ టీలు కాకుండా చక్కెర వేసుకుంటే ఇంకా. సో ప్లెయిన్ బ్లాక్ కాఫీ తీసుకున్నా కూడా అది లిపిడ్ ప్రొఫైల్ని ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి కనీసం 12 గంటలు ఖాళీ కడుపు నుండి, అంటే రాత్రి భోజనం చేసిన తర్వాత ఇంకా ఏమీ తీసుకోకుండా కనీసం జస్ట్ మంచినీళ్ళు మాత్రమే తీసుకుంటూ పొద్దున్న మీరు బ్లడ్ ఇచ్చి ఎంత ఎర్లీగా ఇచ్చిన మీకు కావాలంటే తెర్లీగా ఇవ్వచ్చు. ఆ తర్వాత మీ దైనందిన జీవితంలో మీ పనులు మీరు చేసుకోవచ్చు. ఇకపోతే దాని రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి? ఫస్ట్ మామూలుగానే అందరూ అడిగినట్టుగానే టోటల్ కొలెస్ట్రాల్ని ఇస్తాడు. దానివల్ల ఎట్టి ఉపయోగం లేదు. సో అది ఇర్రెలవెంట్. మీరు చూడాల్సినవి రెండే రెండు. సో ఎల్డిఎల్ ఎంత ఉంది, ట్రైగ్లిసరైడ్స్ ఎంత ఉంది, హెచ్డిఎల్ ఎంత ఉంది. సో మూడే. సో ఎల్డిఎల్, ట్రైగ్లిసరైడ్స్, హెచ్డిఎల్ ఈ మూడే మీరు చూసుకోవాలి. ఫస్ట్ ఎల్డిఎల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్. దేనికి బ్యాడ్? రక్తనాళాలకు బ్యాడ్. సో ఏదైతే పోయి రక్తనాళాల్లో అది పేరుకుని పోయి దాని రక్తనాళాన్ని బ్లాక్ చేస్తుందో అదే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. అదే గుండెలో బ్లాక్ చేస్తే హార్ట్అటాక్ అంటాం. మెదడుకు పోయేటటువంటి రక్తనాళాన్ని బ్లాక్ చేస్తే అది పెరాలిటిక్ అటాక్ వస్తుంది. అదే ఎక్కడ రక్తనాళాల్లో శరీరం అంతా కూడా అది డిపాజిట్ అయ్యే అవకాశం ఉన్నది, పొట్టలో మెయిన్ ధమని గుండె నుంచి వచ్చేటటువంటి అయోర్టా అంటాం, దాంట్లో కాలు రక్తనాళాల్లో, పేగులకు పోయే రక్తనాళాలు అన్ని చోట్ల అది డిపాజిట్ అవుతుంది. ఏదైతే పొట్ట మీద కనిపిస్తుంది చూసారో ఫ్యాట్, అదే ఇంకా గట్టిగా డెన్స్గా ఉంటుంది. అంటే ఇంకా గట్టిగా ఉండటం అన్నమాట. దాన్ని ఎల్డిఎల్ అంటారు. ఇంకా చెప్పాలంటే స్మాల్ డెన్స్ ఎల్డిఎల్. ఇకపోతే రెండవది ట్రైగ్లిసరైడ్స్. ట్రైగ్లిసరైడ్స్ అనేది ముఖ్యంగా మనం తినే తిండి వల్ల పెరుగుతుంది. ట్రైగ్లిసరైడ్స్లో 80% మనం తినే తిండి పొట్ట, ముందు నోరు, అక్కడి నుంచి పొట్ట నుండి పేగులు, పేగుల నుంచి అబ్జార్బ్ అయ్యేటటువంటి ఫ్యాట్ ఏదైతే ఉందో అదే ట్రైగ్లిసరైడ్స్. 80% ట్రైగ్లిసరైడ్స్ మనం తినే తిండి నుంచి వస్తాయి. 20% మన లివర్ తయారు చేస్తుంది. ఎందుకంటే ఇది దీనివల్ల కాస్త ఉపయోగం ఉంది. ఎనర్జీకి కావాల్సినటువంటిది ట్రైగ్లిసరైడ్స్. కానీ ఎనర్జీకి కావాల్సిన దానికంటే ఎక్కువ మనం నోటి ద్వారా తింటున్నాం కాబట్టి ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఎల్డిఎల్ అయిపోయింది, ట్రైగ్లిసరైడ్స్ అయిపోయింది. ఈ రెండు కూడా చెడ్డ కొలెస్ట్రాల్సు. ఎందుకు ఎల్డిఎల్ అనేది నేను చెప్పనే చెప్పాను. ట్రైగ్లిసరైడ్స్ శరీరంలో అది ఎనర్జీకి పనికొస్తుందని చెప్పాను కదా. సో ట్రైగ్లిసరైడ్స్లో ఉన్నటువంటి ఎనర్జీ పీల్చివేయగా మిగిలినటువంటి షెల్ చెత్త ఏదైతే ఉందో అదే ఎల్డిఎల్. సో ఎల్డిఎల్ ఒక విధంగా ట్రైగ్లిసరైడ్స్ నుంచే వస్తోంది. సో ఎల్డిఎల్ చెడు కొలెస్ట్రాల్ మనం తినే తిండి నుంచి వస్తోంది. ఎలాంటి తిండి తింటే వస్తుంది? కార్బోహైడ్రేట్స్, అన్నము తినడం వల్ల వస్తుంది. కార్బోహైడ్రేట్స్ అంటే మన తిండిలో ఎగ్జాంపుల్స్ ఏమిటంటే అన్నం, ఆల్ టైప్స్ ఆఫ్ రైస్, బ్రౌన్ రైస్, వైట్ రైస్, గోధుమలు ఇట్లాంటివన్నీ తక్కువ ఉంటాయి, బట్ ముఖ్యంగా రైస్లో ఎక్కువ ఉంటుంది. తర్వాత చక్కెర లేదా స్వీట్స్, చక్కెరతో వేసిన స్వీట్స్, పండ్లు లేదా తేనె, నాలుగవది దుంపలు, ఆలుగడ్డ, చామగడ్డ ఇట్లాంటివి, దుంపలు బేసికలీ. సో ఈ నాలుగు సోర్సెస్లోంచి ఎక్కువ వస్తాయి. బట్ మూడు పూట్ల, కనీసం రెండు పూట్ల హెవీగా తినేది రైస్. సో రైస్ నుండి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ వస్తాయి. కార్బోహైడ్రేట్స్ నుండి ట్రైగ్లిసరైడ్స్, ట్రైగ్లిసరైడ్స్ నుండి చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ వస్తుంది. ఈ రెండింటికి విరుద్ధమైనది, ఈ రెండింటిని తగ్గించేది ఏమిటి? హెచ్డిఎల్, అది గుడ్ కొలెస్ట్రాల్, హై డెన్స్ లైపోప్రోటీన్ అంటాం, అది గుడ్ కొలెస్ట్రాల్. మనం చేయాల్సింది ఏమిటి? ట్రైగ్లిసరైడ్స్ తగ్గించుకోవాలి. తద్వారా కాస్త ఎల్డిఎల్ తగ్గే అవకాశం ఉంది. హెచ్డిఎల్ పెంచే మనం పనులు చేయాలి, అలాగే తిండ్లు తినాలి. సో కార్బోహైడ్రేట్స్ తక్కువ తినాలి. హెచ్డిఎల్ పెంచే తిండ్లు ఏమిటి? ముఖ్యంగా
ఫిష్ అండ్ ఫిష్ లివర్ ఆయిల్ ఇవి హెచ్డిఎల్ పెంచుతాయి. తిండి ద్వారా అయితే ఇదే ప్రూవ్డ్, మిగతావన్నీ కూడా అంత ప్రూవ్డ్ కాదు. వెల్లుల్లి తినండి, లేకపోతే చాలా చెప్తుంటారు, ఇవన్నీ కూడా ప్రూవ్డ్ కాదు. ప్రూవ్డ్ అలా, ప్రూవ్డ్ అంటే సైంటిఫిక్ టర్మ్స్లో తినగా పెరగడం గమనించింది పరీక్షల్లో, ఫిష్ లివర్ ఆయిల్ లేదా ఫిష్, ఇది మాత్రమే. హెవీగా అంటే కనీసం రోజుకి ఎక్సర్సైజ్ చేసేవాళ్ళకి, కనీసం గంట గంటన్నర ఎక్సర్సైజ్ చేసేవాళ్ళకి కూడా ఈ హెచ్డిఎల్ పెరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ రన్నింగ్ లాంగ్ డిస్టెన్స్ సైక్లింగ్ ఇలా చేసే వాళ్ళల్లో హెచ్డిఎల్ ఎక్కువగా ఉంటుంది. సో మంచి పనులు చేయాలంటే ఏ పనులు చేస్తే హెచ్డిఎల్ పెరుగుతుంది అంటే, ఎక్సర్సైజ్ రోజు ఎక్సర్సైజ్ చేయడం, గంటన్నర రన్నింగ్ కానీ సైక్లింగ్ కానీ చేయడం, లేదా ఫిష్ తినడం, ఈ రెండు ఉపయోగపడతాయి మనకి. బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించాలి అంటే రైస్ మానేయాలి. మిగతావి అఫ్కోర్స్ అవి ఎలాగో తక్కువ తింటాం, బట్ అవి కూడా మానేస్తే ఇంకా మంచిది. సో ఈ మూడు మీరు చూసుకుంటే సరిపోతుంది. ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళకి ఎల్డిఎల్ 115 కంటే తక్కువగా ఉండాలి. ట్రైగ్లిసరైడ్స్ 150 కంటే తక్కువగా ఉండాలి. హెచ్డిఎల్ మగవాళ్ళల్లో 40 ఉండొచ్చు, మగవాళ్ళల్లో 50 ఉండొచ్చు, ఆడవాళ్ళల్లో 40 ఉంటే సరిపోతుంది. సో ఈ మూడు పారామీటర్స్, ఈ మూడు నంబర్స్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇకపోతే ఎల్డిఎల్ అనేది 115 అని చెప్పాను, కానీ ఎవరికైతే సిగరెట్ తాగుతారో, ఎవరికైతే షుగర్ ఉంటుందో, లేకపోతే సిగరెట్ తాగుతూ షుగర్ ఉంటుందో, లేకపోతే షుగరు బీపీ ఉంటాయి, అంటే గుండె హార్ట్అటాక్ సంబంధించినటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అవి పెరిగే కొద్దీ ఎల్డిఎల్ మన టార్గెట్ తగ్గుతూ పోతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైతే షుగర్ ఉంటుందో వాళ్ళల్లో ఎల్డిఎల్ 70 ఉండాలి. షుగర్ ఉండి సిగరెట్ తాగుతూ ఉన్న వాళ్ళకైతే అది ఇంకా 50 దాకా కూడా మనం తీసుకువెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? మందుల ద్వారా మాత్రమే వెళ్ళాలి. సో నేను బాగా తిండి తగ్గించుకుంటాను, బాగా ఎక్సర్సైజ్ చేస్తాను, తగ్గించుకొని ట్రైగ్లిసరైడ్స్ తగ్గించుకుని ఎల్డిఎల్ తగ్గించుకుంటాను అంటే అది కొంత రిస్క్తో కూడినటువంటిది. ఎందువల్ల అంటే అది అంత తేలికైన పని కాదు. సో అది జీవితాంతం మోటివేట్గా చేయడం అనేది నేను నా మొత్తం 20 ఏళ్ల ప్రాక్టీస్లో ఒకళ్ళిద్దరిని మాత్రమే చూశాను. ఇన్ని వేల మందిలో అది చేయడం అనేది సాధ్యం కాదు. ముందు డాక్టర్ చెప్పినప్పుడు కానీ చాలా మోటివేటెడ్గా ఉంటారు, చేసేస్తా అంటారు, కానీ ఆ చేసేది నెల రోజుల తర్వాత మళ్ళీ మొదటికి వచ్చేస్తుందంత. సో బెస్ట్ ట్యాబ్లెట్ వేసుకోవడం, అది సేఫ్. ట్యాబ్లెట్ వేసుకుంటే ముందు మనం ప్రొటెక్టెడ్, ఆ తర్వాత మీరు ఎక్సర్సైజ్ చేయండి, మీరు తిండి కంట్రోల్ చేయండి, మీరు అన్నీ చేసుకోండి, కానీ ట్యాబ్లెట్ అంటూ వేసుకుంటే ముందు మీరు ప్రొటెక్టెడ్. కాకపోతే ట్యాబ్లెట్ వేసుకోక నేను ఎక్సర్సైజ్ చేస్తాను అని ఒక హోప్లో ఉండి అవసరమైన ఎక్సర్సైజ్, నేను మధ్యలో 4 రోజులు చేసిన తర్వాత నేను బిజీ, మా ఇంట్లో ఫంక్షన్ వచ్చింది, లేకపోతే నాకు వాళ్ళ జ్వరం వచ్చింది, ఇట్లాంటి రకరకాల కారణాలు, కొత్త రకరకాల కారణాలన్నీ వెతుక్కుంటాము ఎక్సర్సైజ్ చేయము. అట్లాగే తిండికి కూడా, భోజనం చేయడానికి, రైస్ తినడానికి మనకు ఎన్నో కారణాలు కనిపిస్తాయి. రైస్ మానివేయడానికి ఒక్క కారణం కూడా కనిపించదు. సో చెప్పినంత సులువు కాదు ఆచరించడం, కాబట్టి ట్యాబ్లెట్ వేసుకుంటే యూ విల్ బి ప్రొటెక్టెడ్. సో ఇది టూకీగా కొలెస్ట్రాల్ అంటే ఏమిటి, దానివల్ల వచ్చేది. ఇది అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ, అమెరికన్ హార్ట్ అసోసియేషన్, యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ని చదివి చెప్పడం జరుగుతుంది. సో మీరు అవి తినండి, ఇవి తినండి, లేకపోతే మొలకలు ఇవన్నీ కూడా ఎవరి సొంత అభిప్రాయాలు, తప్పు కరెక్టు అని వారి విజ్ఞతకు వదిలేస్తున్నాను. మీకు రిస్క్ ఉన్నట్లయితే, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నట్లయితే, ఫ్యామిలీలో మీ బాబాయ్లు, మేనమామలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు ఒకళ్ళకంటే ఎక్కువ హార్ట్అటాక్ ఉన్నట్లయితే, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నట్లే, అలాగే మీకు సిగరెట్ ఉన్నా, సిగరెట్ తాగుతున్నా, షుగర్ బీపీలు ఉన్నా మీకు హార్ట్అటాక్ వచ్చే రిస్క్ ఉంది, కాబట్టి మీరు ట్యాబ్లెట్ వేసుకుంటే యూ విల్ బి డెఫినెట్లీ ప్రొటెక్టెడ్. ట్యాబ్లెట్ కొలెస్ట్రాల్ తగ్గేటటువంటి ట్యాబ్లెట్ వేసుకుంటే నాకు ఏవో దుష్పరిణామాలు వచ్చేస్తాయి అని చెప్పేసి చాలామంది డైట్ గురువులు చెప్తూ ఉంటారు. ఆ డైట్ గురువులు ఈ మధ్య నా దగ్గరకు ఒకరు వచ్చారు, వారు ఒక ప్రామినెంట్ డైట్ గురువుకి ఈయన శిష్యులు. సో వారి వాట్సాప్లన్నీ కూడా, ఆ గ్రూప్స్ అవన్నీ కూడా వీరు చూస్తూ ఉంటారు. సో ఆ గురువు గారు ఏం చెప్పారు, కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ మానివేసాయి అని చెప్పారు. సో వీరు మానివేయడం జరిగింది. సో వీరు అంటే అతను కుర్రతను, అతను మానలేదు, అతను ఏం చేశాడంటే అతనికి అవసరం లేదు బేసికలీ, అతను తండ్రికి ఇచ్చేటువంటి కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ మానివేయడం జరిగింది. దాంతో ఏమైంది, సో తండ్రికి కాస్త నడుస్తుంటే నొప్పి రావడం ఇట్లాంటివన్నీ జరిగాయి. సో నా ఈ మధ్యన అతనికి యాంజియోగ్రామ్ చేస్తే గుండెకున్నటువంటి మూడు రక్తనాలలో ఒకటి 90% బ్లాక్ అయింది, ఒకటి 100% బ్లాక్ అయింది, రెండోది బాగానే ఉంది. సో
బైపాస్ ఆపరేషన్ వెళ్ళొచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. సో మిగతా వాళ్ళు చెప్పేది ఆచరించాలా వద్దా అనేది మీ విజ్ఞతకు నేను వదిలేస్తున్నాను. మీ గుండె ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటే మీరు గైడ్లైన్స్ ఫాలో అవ్వండి, నా మాట కూడా వినక్కల్లా. నేను క్వాలిఫైడ్ డాక్టర్, నేను కార్డియాలజిస్ట్ని, బట్ స్టిల్ చెప్తున్నా, మీరు కనీసం పెద్ద పెద్ద బాడీస్ అంటే కొన్ని ఒక్కొక్క సబ్జెక్ట్ కార్డి గుండె సబ్జెక్ట్లో ఒద్దండు లేనటువంటి వాళ్ళు అమెరికాలో యూరప్లో కలిసి వాళ్ళు ఫామ్ చేసినటువంటి గైడ్లైన్స్ ప్రకారం నేను చెప్పినటువంటి నెంబర్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ బ్రౌన్ వాల్డ్ అని ఆయన మా గుండె కార్డియాలజీ టెక్స్ట్ బుక్ రాశాడు. ఆయన ఆ టెక్స్ట్ బుక్ మేము తరతరాలుగా చదువుతున్నాం టెక్స్ట్ బుక్ అది. ఆయన చెప్పారు ఈ శతాబ్దంలో ఈ సెంచురీలో వన్ ఆఫ్ ది బెస్ట్ మాకు కనిపెట్టినట్టు మందులు ఏమిటంటే ఒకటి ఈ కొలెస్ట్రాల్ తగ్గించేటటువంటి మందు ఎటర్వాస్టాటిన్ బార్ రోజువాస్టాటిన్. ఎందువల్ల దానివల్ల ఎన్నో మరణాలు కాపాడబడ్డాయి, ఎన్నో మరణాలు నివారించబడ్డాయి అని వారు చెప్పడం జరిగింది. సో సరే దీనివల్ల కల పూర్తిగా మంచి మంద ఎటర్వాస్టాటిన్ వేసుకోవటం వల్ల 5% షుగర్ పెరుగుతుంది. 100లో 5% 100 మీకు షుగర్ ఉంటే దాన్ని 5 మిల్లీగ్రాములు పెంచే అవకాశం ఉన్నది. కానీ దాది మీ ఎల్డిఎల్ని 50% కంటే ఎక్కువ తగ్గిస్తుంది. సో 5% షుగర్ పెరుగుతుంది, 50% ఎల్డిఎల్ తగ్గుతుంది. ఏది మనకి బెనిఫిషియల్? మనకి కొలెస్ట్రాల్ తగ్గడం, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గడం బెనిఫిషియల్. అంతేకాకుండా మీరు ఎంతకాలం ఎక్కువ ఎల్డిఎల్ తక్కువ పెట్టుకుంటే మీకు బెనిఫిట్ అంత ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీకు డౌట్స్ ఉంటే ఒక క్వాలిఫైడ్ కార్డియాలజిస్ట్ని అడిగి మీరు తెలుసుకోండి. లేదా నేను చెప్పినటువంటి అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ లేదా యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ వాళ్ళ గైడ్లైన్స్ చదవండి. మీరు గూగుల్లో ఉంటాయి అవి, సో అవి పిడిఎఫ్లో కూడా ఉంటాయి అవి. తర్వాత యూకేలో గైడ్లైన్స్, ఎన్హెచ్ఎస్ గైడ్లైన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని చక్కగా చదివి దాన్ని మీరు ఫాలో అవ్వండి. సో అంతేకాకుండా మీరు వాట్సాప్ మెసేజ్లు చదివి అక్కడ ఇక్కడ ఎవరో చెప్పినటువంటి గైడ్లైన్స్ సలహాలు, తర్వాత ట్రెడిషనల్ మెడిసిన్ అంటారంటే ఇది చాలా అంటే ఆయుర్వేదం అని చెప్పేసి అట్లా మా తరతరాలుగా తెలుస్తున్నది ట్రెడిషనల్ విజ్డమ్ ఏదైతే ఉందో ఇట్లాంటివి విని మీ గుండెలు మీరు పాడు చేసుకోకండి. సో జాగ్రత్త పడండి, ఎల్డిఎల్ తగ్గించుకోండి, తగ్గించడానికి మీరు ఎక్సర్సైజ్ చేయండి, ఫుడ్ కంట్రోల్ చేయండి, మందులు కూడా వేసుకోండి. వేసుకుంటే మీరు గుండె అట్టడానికి నివారించుకుంటారు. సో ఇదండి, మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దాన్ని చదివి రిలెవెంట్ కామెంట్స్ ఏమైనా ఉన్నట్లయితే దాన్ని డిస్కస్ చేసి మీ ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తానండి. నమస్కారం.